హలో అండి, వెల్కమ్ టు పొద్దు చందర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఏంటి ఈరోజు వేపాకుతో వచ్చేసింది అనుకుంటున్నారా? అవునండి, వెరైటీగా ఈరోజు ఒక స్పెషల్ చేయబోతున్నాను. ఏంటి అంటే చూపిస్తాను. వేపాకును అయితే ఇదిగోండి, కొంచెం వాటర్ వేసి అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఫస్ట్ అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇది చూడండి, పిల్లలు మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇగో ఇలా ఉందన్నమాట. మొన్న అయితే టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా నా పని చూడాలి, ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను, అది కూడా ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను, జారు, మిక్సీ జారు. తర్వాత ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు నేను ఏం చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే నేను ఇది కట్ చేస్తున్నాను. ఏంటిది అనుకుంటున్నారా? సోఫీస్ అనమాట. నేను మొన్న మీషోలో అయితే ఆర్డర్ చేశాను, బయట దొరికిద్దేమో అని వెతికాను కానీ దొరకలేదు. అందుకని ఇంకా మీషోలో అయితే బుక్ చేసేసుకున్నాను. సోఫీస్ చాలా సోప్స్ అయితే అవుతాయి, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది సోఫీస్ అంటే. సోప్స్ తయారు చేద్దాము అని చెప్పేసి ఈ సోపీస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కాదు, దాదాపు ఒక 2 వీక్స్ అవుతుంది తీసుకొని, కానీ నాకు ఈ సోప్ తయారు చేయడానికి టైం అనేది అస్సలు సెట్ అవ్వలేదు. ఈరోజు ఎలా అయినా పర్లేదు, టైం తీసుకొని ప్రాసెస్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. దాంట్లో కొంచెం ముక్క అయితే కట్ చేసేసాను సోపీస్ని, మొత్తము కట్ చేయలేదు. ఎందుకంటే నేను అంటే ఒకటే రకమైన సబ్బులు తయారు చేయాలి అని అనుకోవట్లేదు, డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేద్దాము అనుకుంటున్నాను. అంటే కొన్ని మనకి మన స్కిన్కి తగ్గట్టు కొంచెం బ్రైట్నెస్ కానీ లేదా ఏదైనా కూడా కొన్ని కొన్ని రకాలుగా మనము సోపీస్ అంటే సోపులు అయితే తయారు చేద్దాము అని అనుకుంటున్నాను. అందుకని ఈ చిన్న ముక్క మాత్రమే తీసుకొని కట్ చేసేస్తున్నాను. అంటే దీంతోనైనా కూడా మనకి 2-3 సోపులు అయితే రెడీ అవుతాయన్నమాట. అందుకని ఇవి కట్ చేసేస్తున్నాను. చాలా న్యాచురల్గా ఉంటాయి, మనం ఎలాంటి అంటే హార్ట్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అయితే కలపమన్నమాట. ఓన్లీ సాఫ్ట్గా మనకి న్యాచురల్గా ఉండేవే మిక్స్ చేసి అయితే సోప్ చేద్దాము అనుకుంటున్నాను. ఇది ఎప్పటి నుండి అనుకుంటున్నాను కానీ ఇప్పటికీ కుదిరిందనమాట నాకు. ఇలా అన్నీ కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, ఇదిగోండి మిక్సీ పట్టుకున్నది పక్కన పెట్టేశాను కదా, ఇదైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్ వేస్తున్నాను. క్లాత్ అయితే బాగుంటుంది, ఇలా అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇంకొంచెం మిక్సీ పట్టి. కానీ నేను ఏంటంటే అదంతా గుజ్జు అంత మరీ పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది పొట్టు పొట్టుగా అని, ఇంకా నేను దీంట్లో వేసేసి పిండేస్తాను మొత్తం జ్యూస్ అనేది. ఎంత గ్రీన్ కలర్లో బాగుంది కదా చూస్తుంటేనే. ఇదిగోండి ఇప్పుడైతే జ్యూస్ అంటే జ్యూస్ అంటున్నాను, అది తీసే ముందైతే ఇదిగోండి వాటర్ అయితే హీట్ చేసేసి ఆ వాటర్లో ఒక గిన్నెలో నేను సోపేజ్ ముక్కలు వేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్న చిక్కటిది, దాన్ని అయితే అది మొత్తం కరిగిన తర్వాత సోపేజ్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అది మొత్తము ఇలా ఆవిరికి మొత్తము కరిగిన తర్వాత ఈ కరివేపాకు అయితే వేపాకు అయితే వేసిస్తాను. వేపాకులో మళ్ళీ కొంచెం పసుపు వేసాను, కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేసి. స్కిన్కి ఏంటంటే ఇప్పుడు అసలే మనకి వర్షాలు పడుతున్నాయి కదా, స్కిన్ ఎలర్జీ రాకుండా స్కిన్కి ఏమి ఎఫెక్ట్ కాకుండా మనకి ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా క్లీన్ అయ్యేటట్టుగా నేనైతే ఇలా పసుపు వేపాకుతో అనేది తయారు చేస్తున్నాను, ఇంకేమీ వేయట్లేదు. అండ్ ఇప్పుడైతే చూడండి ఇలా మరిగిన తర్వాత కాసేపు మనము దాన్ని కలపాలి, కొంచెం చిక్కబడిద్ది. తర్వాత అయితే స్టవ్ అయితే ఇదిగోండి ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మీ దగ్గర స్టీల్ బౌల్లు ఉంటే స్టీల్ బౌల్లు, లేదా ఇలా ప్లాస్టిక్ ఇలా మనకి ఏమైనా మనము బిర్యానీ అవి తెచ్చుకుంటాం కదా అలాంటివి అయినా తీసుకొని వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి వాటిల్లో అయితే పోసేసుకుంటున్నాను నేను. ఇవి ఒకరోజంతా అయితే ఇలా పోసినవి పక్కన పెట్టేసుకోవాలి, మరీ ఎక్కువగా పోయకండి, కొంచెం కొంచెంగా పోసేసి ఒక 1 డే లేదా 2 డేస్ మనము పక్కన పెట్టేసుకోవాలి. వీటిని కదపకుండా పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇదిగోండి ఇలా మొత్తం వేసిన తర్వాత నేనైతే 4 గిట్లలో వేసాను, ఎలా వస్తాయో చూద్దాం. మరి ఇలా వేసిన తర్వాత ఒక్కొక్కసారి అలా ట్యాప్ చేయాలన్నమాట, ఆ నీటి బుడగలు అనేటివి ఉంటాయి కదా అవి పోయే వరకు ఇలా ట్యాప్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ ట్రేలో పెట్టేసి ఇదిగోండి కొంచెం డ్రై అయినాయి ఒక రోజుకి, కానీ ఇంకొక రోజు ఉంటే బాగుండేది. నేనైతే ఇది ఒకటి చూపిస్తాను, ఒక రోజుకి ఎలా ఉందో చూపిస్తాను ఒక్కటి తీసి, మిగిలిన ఇంకొకసారి నేను తీసి చూపిస్తాను వీలైతే. ఇప్పుడైతే ఒకటి తీస్తాను చూడండి, ఇది దీన్ని ఇలా రివర్స్లో పెట్టేసి ఫస్ట్ అయితే ఒకసారి చాక్తోనైతే రౌండ్గా మనం కేక్ ఎలా తీస్తామో ఆ ప్యాటర్న్లో పెట్టేసి తీసేయాలి.
అప్పుడు మనకి సోప్ అయితే రెడీ అయిపోతుంది. మనకి బయట కొనే వాటికంటే కూడా న్యాచురల్గా మంచిదన్నమాట మన స్కిన్కి. చూడండి, ఈ విధంగా అనేసి తీసి దాంట్లో బోర్లించేసేయండి. ఈ విధంగా ఇలా చేస్తే ఇదిగోండి సబ్బు రెడీ అయిపోయింది. అయితే నేను ఒక రోజుకే తీసాను, అది జారిపోతా ఉందన్నమాట. ఇంకొక రోజు ఉంటే కొంచెం గట్టిగా అయ్యేదన్నమాట. ఇప్పటికైనా బాగానే ఉంది, చూడండి ఏం అంటుకోవట్లేదు. ఇంకొక 2 డేస్ ఉంచి చూస్తే అవి ఎలా ఉంటాయో చూపిస్తాను తర్వాత. ఇప్పుడైతే ఇవి కూడా మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తున్నాను, ఇవి తీయట్లేదు ఇప్పుడు నేను. ఇదిగోండి తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్నాను. తర్వాత షాప్కి వచ్చిన తర్వాత మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఒకటి ఉంది అర్జెంట్, అది కుట్టేద్దాం అనుకున్నాను. తర్వాత ఇదిగోండి ఈ బ్లౌజులు అయితే కుట్టేసేయాలి. ఇదిగోండి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, అంటే లైనింగ్ కట్ చేసుకున్నాను, మీకు ఆ రోజు లైవ్లో చూపించాను కదా. ఇది ఆ రోజు బ్లాగ్ అన్నమాట. కొంచెం తర్వాత మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. మనము ఇంట్లో పని చేసుకొని తర్వాత ఇదిగోండి ఇలా నేను అప్పుడప్పుడు ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యే సబ్బులో లేకపోతే ఇంకేదో ఏదో ఒకటి అయితే ట్రై చేస్తూ ఉంటాను వెరైటీగా. తర్వాత ఇంకా షాప్కి వచ్చేసి షాప్లో అయితే స్టిచ్చింగ్ నాన్ స్టాప్గా ఉంటుంది కదా. అండ్ డైలీ ఇంట్లో పని చేసుకోవాలి, ఇంట్లో పనులతో పాటు షాప్ చూసుకోవాలి. షాప్ చూసుకున్నాక మళ్ళీ ఏదైనా పిల్లలకి చేసి పెట్టాలన్నా చేసి పెట్టుకోవాలి. మళ్ళీ నైట్ వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ తిని అప్పుడు కానీ షాప్ మళ్ళీ రేపు ఏం కుట్టాలి ఏంటంటే ప్లానింగ్ చేసుకొని వాడికి సంబంధించినవి కూడా అన్నీ అడ్జస్ట్ చేసుకొని అప్పుడు నిద్రపోవాలన్నమాట. చూడండి ఎన్ని పనులు, లేచినప్పటి నుండి అస్సలు ఖాళీ అనేది ఉండదు. ఇంకా ఎప్పుడైనా కొంచెం ఖాళీ అనిపిస్తే నేను మొబైల్ పట్టేస్తానమాట. నాకున్న పిచ్చి ఏంటంటే మొబైల్ చూడడం, వీడియోస్ ఏదన్నా ఒకటి, ఆ వీడియోస్ అయినా కూడా నాకు యూజ్ఫుల్గా ఉంటేనే చూస్తాను తప్ప పిచ్చి పిచ్చిగా అయితే చూడను అనమాట. అంటే యూజ్ఫుల్ లేనివి నేను అసలు చూడను. నాకు ఏవైతే యూజ్ అవుతాయో లేదు, నా బ్లాగ్స్కి సంబంధించిన యూజ్ అవుతాయా లేదా ఏదైనా మనకు అవసరమైతేనే అవి చూస్తాను. అంతేకాని అనవసరమైన వీడియోస్ అయితే అస్సలు చూడను, టైం పాస్ కూడా చేయను అనమాట. మనకి ఏదైనా యూస్ఫుల్గా ఉంది అంటే టైం వేస్ట్ చేయాలి, కానీ అనవసరమైన వాటి కోసం టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఆ టైంని ఏదో బ్లౌజ్ కుట్టినా కూడా మనకి ఇంత మనీ అనేది వస్తాయి, నేను అలా ఆలోచిస్తాను. తర్వాత కానీ ఒకసారి మొబైల్ పట్టుకున్నాం అనుకోండి దానికి అడిక్ట్ అయిపోతారు, కానీ అలా చేయకూడదు అసలు. ఈ మధ్యలో నేను కొంచెం ఫోన్ వాడడం అనేది చాలా వరకు తగ్గించేసాను, చెప్పాను కదా హెడ్ఏక్ వస్తుంది బాగా అని చెప్పేసి. దానివల్ల అయితే కొంచెం తగ్గించేసాను, అవాయిడ్ చేశాను అనమాట ఫోను. ఇంకా అందులో మా వారు కూడా తిట్టేస్తున్నారు అనమాట, ఫోన్ ఎక్కువగా చూస్తున్నావు నీకు అందుకే ఎఫెక్ట్ అయిపోతుంది, అంత మార్నింగ్ నుండి నైట్ వరకే కష్టపడుతున్నావు కదా, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ ఎందుకు, కాసేపు అంటే రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు అంత చూడడము అని చెప్పేసి. అంటే నేను నైట్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా కాసేపు చూస్తానమాట ఫోను, ఎందుకంటే మధ్యాహ్నం అంతా కుదరదు కదా. మధ్యాహ్నం అంతా ఏదో సాంగ్స్ మూవీస్ పెట్టుకుంటాం కానీ చూస్తాము, కానీ ఏంటంటే అది మనము వేరే మనకి ఏమి యూజ్ఫుల్గా ఉంటాయి, ఏం అప్డేట్స్ వచ్చాయి కొత్తగా అనేది మనం ఏం చెక్ చేయం కదా. నార్మల్గా ఏదో ఒకటి అది ఆన్ అవుతూ ఉంటుంది, అంటే అది అదే ఏమంటారు ప్లే అవుతూ ఉంటుంది అంతే, మనం ఏమి మళ్ళీ దాన్ని చెక్ చేయాలన్నమాట. నేను చూసేది ఎప్పుడంటే నైట్ టైంలోనే ఒక 15-20 మినిట్స్ అలా చూస్తాను. ఇంకా ఆ టైంలో కూడా మా వారి మధ్యలో వద్దంటున్నారు అనమాట, నిద్ర లేట్గా పోతే నిద్ర సరిపోకపోతే కూడా నీకు హెడ్ఏక్ వస్తుంది తల తిరిగిద్ది అని చెప్పేసి. అండ్ అలాగే రీసెంట్గా ఒక సిస్టర్ కూడా అన్నారనమాట బ్లడ్ తక్కువగా ఉంటే కూడా అలా అవుతుంది అని చెప్పేసి. అవునంట, కానీ మరి నేను మొన్న రీసెంట్గా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మాత్రం బ్లడ్ బాగానే ఉంది, పర్లేదు అంటే యావరేజ్గా ఉంది అని అన్నారు. మరీ తక్కువ ఏం లేదు, మరీ ఎక్కువ ఏం లేదు, కానీ కొంచెం పెరిగితే బాగుంటుందేమో, అంటే మన బాడీకి తగ్గట్టు లేదేమో అనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకొక సిస్టర్ అయితే పెరుగులో ఉప్పు వేసుకొని తినండి సిస్టర్, కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. అది కూడా ఇంకా ట్రై చేయలేదు సిస్టర్, సారీ, ట్రై చేస్తాను తప్పకుండా, ఎందుకంటే మీరు నా గురించి చెప్పారు కాబట్టి కంపల్సరిగా ట్రై చేస్తాను. అయితే నేను పెరుగులో ఒక్కొక్కసారి సాల్ట్, సారీ, చక్కెర వేసుకొని తినేదాన్ని, కానీ ఉప్పు వేసుకొని ఎప్పుడు తినలే, ట్రై చేస్తాను. అండ్ అలాగే మీరు చెప్పిన టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతాను. ప్రతి ఒక్కరు కామెంట్ చేసిన ప్రతి ఒక్కటి నాకు గుర్తుంటుంది, అది ఖచ్చితంగా ఫాలో అవుతుంటాను. అలాగే నేను చెప్పిన టిప్స్ ఏవైనా ఉన్నా మీకు ఏదైనా యూస్ఫుల్గా ఉన్నాయనుకుంటే మీరు కూడా తప్పకుండా పాటించండి, మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు. అండ్ అలాగే
నాకు కూడా ఇలాంటి సజెషన్స్ ఇస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ లైక్ ఇచ్చారనుకోండి, మీరు మీ లైక్స్ని బట్టి నా వీడియోస్ అనేది ఎంతమందికి ఇష్టం ఉంది, ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకోండి, నచ్చిన వాళ్ళు కంపల్సరిగా లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చారనుకోండి నాకు అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు వారమంతా నేను తీసిన వీడియోస్లలో ఎక్కువ లైక్స్ ఏ వీడియోకి వస్తాయో, అంటే అలాంటి వీడియోస్ మీరు ఇష్టపడుతున్నారు అని నాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు నేను దానికి సంబంధించిన కంటెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అదే మీరు లైక్ ఇవ్వకుండా ఉన్నారనుకోండి, నాకు నేను ఎలాంటి వీడియోస్ చేయాలో అనేది నాకే అర్థం కావట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి మీరు మీకు జెన్యున్గా మీకు ఏ వీడియో నచ్చినా కూడా ఆ వీడియోకి లైక్ ఇవ్వండి, నచ్చకపోతే ఇవ్వకండి, నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. ఇస్తే అప్పుడు నాకు అర్థమవుద్ది అనమాట ఈ కంటెంట్ వీళ్ళకి ఇష్టము అన్నది. అలా నాకు నాది నాకు నేను తెలుసుకొని ఇంకా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అది మీరు తప్పకుండా చేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఒక హెల్పే అనుకోండి, నాకు మీ సజెషన్ అనుకోండి. అలా ఇంకా తర్వాత నైట్ అయితే, అంటే నైట్ కాదు దాదాపు 6:30 అలా అవుతుంది ఆ టైంకి అయితే మా హస్బెండ్ వచ్చారు, ఇంకా చీకటి కూడా కాలేదు. తర్వాత వాటర్ అయిపోతే వాటర్ క్యాన్ అయితే తీసుకొచ్చారు. తర్వాత ఇంకా నాకు అప్పుడప్పుడు ఇలాంటివి తెస్తూ ఉంటారు కదా రోజు ఏదో ఒకటి, అలా అయితే ఈరోజు మసాలా పల్లీలు అయితే తీసుకొచ్చారు. ఏమంటారు అంటే వాటిని, వాటి ఏదో పేరు ఉందండి దాని పేరు, అలాంటివి అయితే ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మాట్లాడుకుంటూ తినేస్తున్నాను హ్యాపీగా, నాకు చాలా ఇష్టం అనమాట అవి, అందుకే తెస్తూ ఉంటారు. ఇదిగోండి ఈరోజు కుట్టిన మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను నార్మల్గా ఇలా కుట్టిన తర్వాత ఇలా ఉంది అని. ఇక్కడ చూడండి పైన కుట్టి వేద్దామంటే మనకి వర్క్ అనేది వస్తుంది అనమాట, అందుకని నేనైతే హ్యాండ్తో కుట్టమని చెప్పేసి అన్నాను, సరే అని చెప్పేసి అన్నారనమాట. వర్క్ అయితే నాకు బాగా నచ్చింది సింపుల్గా. ఇది చేత్తను కూడా మనం మగ్గం వర్క్ కాకపోయినా చేత్తను కూడా వేసుకోవచ్చు అండి, కానీ నాకు అసలు టైం ఉండట్లేదు, నాకు వేసుకోవడానికి వస్తుంది కానీ మనకి ఇది వేసి కుట్టడానికే టైం ఉండట్లేదు బ్లౌజులు, ఇంకా వర్క్ ఏం వేయాలి. కానీ నాకు ఈ వర్క్ కుట్టడానికి వస్తుంది, చేత్తను కుట్టుకోవచ్చు మనం మగ్గం వర్కే అని అవసరం లేదు. అలా తర్వాత నిన్న కుట్టిన ఫ్రాక్ లైవ్లో కట్ చేశాను కదా, అనర్కలి మోడల్ ప్లస్ కలిస్ డ్రెస్ అని ఇలా వచ్చిందనమాట. అయితే మీకు యాంగర్కి తగిలిచిన తర్వాత మీకు అంత క్లారిటీగా ఉందో లేదో కానీ దగ్గర నుండి చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇలా కట్స్ వచ్చి ఇలా ఉందన్నమాట, కస్టమర్కి కూడా చెప్పాను అయిపోయింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి. ఇదిగోండి హ్యాంగర్స్ అయితే ఇలా రెడీ చేశాను, ఇంకా ఇలా అయితే మొత్తానికైతే రెడీ అయిపోయి నేనైతే ఇలా పెట్టేస్తానమాట డిస్ప్లేకి. చాలామంది అడుగుతున్నారు బాగుంది అని చెప్పేసి, మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దగ్గర నుండి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది కానీ నేను దూరం నుండి చూపిస్తున్నాను కదా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియో ఇదే అనమాట, నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం చెప్పాను కదా కంపల్సరిగా మీ సపోర్ట్ని లైక్ ద్వారా నాకైతే ఇవ్వండి. మీరు ఏ వీడియోకి అయితే ఎక్కువ లైక్స్ ఇస్తారో నేను అలాంటి వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మొత్తానికి అయితే టైం వచ్చేసి 8:30 అయిపోయింది, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. ఇదిగోండి మార్నింగ్ కర్రీనే ఉంటే ఇంకా మేమైతే మళ్ళీ మిర్చిలు అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్, ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తినేస్తున్నాము. తర్వాత కొంచెం సాంబార్ అయితే కొనుక్కొచ్చాము అనమాట బయట నుండి. తర్వాత నేను చేసిన కాకరకాయ పచ్చడి ఒకటి ఉంది, అది ఇంక వేసుకొని అయితే తింటున్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.